రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించినట్టున్నారు, కాకపోతే అనుకున్నట్టు సాధించలేకపోయారు. అది తను పార్లమెంటు స్థానం నర్సాపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ నర్సాపురం సీటు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒకసారి ఫిక్స్ చేసి జాతీయ నాయకత్వం అయిపోయాక ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఖచ్చితంగా నిజమే అవుతుంది. చంద్రబాబు గారితో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారట. భేటీ అయిన తర్వాత ఆయనకి సీటు ఏది నర్సాపురం నుంచి ట్రై చేస్తే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు సీటు ఇక చంద్రబాబు గారే ఇవ్వబోతున్నారట. అది రఘురామకృష్ణరాజుకి ప్రస్తుతం ఏదైతే మన ఉండి సీటు నుంచి ఇవ్వబోతున్నారు. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా నిర్ణయం జరిగినట్టు సమాచారం. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారంటున్నారు. వాస్తవానికి ఆయన నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్ళింది. తమ అభ్యర్థిగా శ్రీనివాసవరం పేరును ప్రకటించింది. ఆయన మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజు నిలపాలని నిశ్చయించినట్టు చెప్తున్నారు. కాగా రఘురామ గురువారం భీమవారం వచ్చేశారు ఆల్రెడీ.